ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావు రాజేష్? నువ్వు నమ్మలేవు. సిమ్రాన్ వాళ్ళ అక్కయ్యతో మాట్లాడడానికి. రియల్లీ? హౌ డిడ్ యు మేనేజ్? మన షకీల్ కనెక్షన్. ఓ. ఇక్కడే రోడ్ నెంబర్ 10 లో. నా పేరు పూజ. తన్ రాజేష్. హలో. హలో. ఏయ్. ఎవర్తోను మాట్లాడదని చెప్పానా? అమ్మా. మనకి పబ్లిసిటీ అవసరం లేదు. ప్రపంచమంతా మనమే దాన్ని చంపామని తిట్టుకుంటున్నారు. అమ్మా. వీళ్ళు ప్రెస్ వాళ్ళు కాదు, నా ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అది అమ్మా. నా పేరు పూజ. నేను కూడా నా చెల్లెల్ని 2 నెలల క్రితం ఇదే విధంగా పోగొట్టుకున్నాను. తన రాజేష్ తన క్లోజ్ ఫ్రెండ్ని కూడా ఇలాగే కోల్పోయాడు. చూడమ్మా, ప్రతి సంవత్సరం మనలాగే ఎన్నో కుటుంబాలు వారి పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకో కుటుంబంలో మీ సిమ్రన్ లాంటి అమాయకురాల్ని రక్షించాలని మీకు అనిపించట్లేదా? అది నువ్వెలా ఆపగలవు? తెలీదు, కానీ ఎందుకు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారో ముందు తెలుసుకోవాలి. అమ్మా ప్లీజ్, వాళ్ళేదో మంచి చేయాలనుకుంటున్నారు, అర్థం చేసుకో. పద పదమ్మా, సారీ. అమ్మేదో నో, తన పరిస్థితి అర్థం చేసుకోగలం. ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ ఇట్? ఓకే. సిమ్రన్ ఎందుకు ఇలా చేసుకుంది? మా అమ్మ తన ఫ్రెండ్, ఎప్పుడు పిల్లల చదువుల గురించే మాట్లాడుకునేవారు. ఒకరోజు మా అమ్మాయి గురించి మాకేం భయం లేదు, తన కోసం తన చదువుల కోసం 20 లక్షలు పక్కన పెట్టాం, ర్యాంక్ రాకపోతే సీట్ కొంటాం. మా దగ్గర అంత డబ్బు లేదు, మా సిమ్రాన్ ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే. తను బాగా చదువుతుంది, ఏ బ్యాచ్లో ఉంది, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ సీట్లు వస్తాయి. ఏ బ్యాచ్ అంటే? ఈ కాలేజీలో నార్మల్గా 4-5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి బెస్ట్ స్టూడెంట్స్ని ఏ బ్యాచ్గా, మిగిలిన వారిని బీసీడీ బ్యాచ్లుగా డివైడ్ చేస్తారు. మంచిదే కదా, ఆ బీసీడీ బ్యాచ్ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటారేమో. లేదు, ఏ బ్యాచ్ వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటారు. అంతేకాకుండా వారం మొత్తంలో రోజుకు 10-15 గంటలు చదివిస్తారు. పైగా బెస్ట్ టీచర్స్, బెస్ట్ కోచింగ్ అంతా వాళ్ళకే ఉంటుంది. ఎందుకలా? ఏముంది, సింపుల్, కాలేజీకి పేరు వచ్చేది ర్యాంకుల వల్లే కదా. ఎన్ని ఎక్కువ ర్యాంకులు వస్తే ఆ ట్యూటోరియల్సే కదా నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కాలేజీలు అవుతున్నాయి. మరి సిమ్రన్కి ఏమైంది? తను ఏ బ్యాచే కదా. కొంచెం తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, 1-2 ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చాయి. అయితే తన్ని ఈ బ్యాచ్కి పంపించారు. హౌ సిలీ. ఆ నెక్స్ట్ డే అమ్మకు నోటు పెట్టింది. మమ్మీ, నాకు ఇక ర్యాంక్ రాదనుకుంటాను, ఎందుకంటే నన్ను బి బ్యాచ్కి పంపించారు. రాత్రే ఫ్యాన్ కొరేసుకుంటు. అయినా నువ్వు తల్లిదండ్రులు ఎలా బ్లేమ్ చేస్తావు? ఏ, ఎందుకు చేయకూడదు? పిల్లల బాధ్యత పేరెంట్స్ది కాకపోతే ఇంకెవరిది? పిల్లల్ని ప్రెజర్ చేయడం లేదని వాళ్ళు మాత్రం అనుకుంటే సరిపోతుందా? అసలు వాళ్ళపై ప్రెషర్ ఉందా లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి లేదా? నేను ఒక కౌన్సిలింగ్ సెంటర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సెంటర్లో తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న భారాన్ని ఎలా గుర్తించాలో నేర్పిస్తాను. అలాగే టీచర్స్కి పిల్లల సైకాలజీ గుర్తించి వారి మీద ఉన్న ప్రెషర్ ఎలా టాకిల్ చేయాలో నేర్పిస్తాను. ఓ పిల్లాడు డైరెక్ట్గా వచ్చి తన కష్టాలు బాధల గురించి మాట్లాడుకోవచ్చు, అలాంటి సెంటర్ కావాలి. కలుపు మొక్క లాంటి ఈ ప్రెషర్ పిల్లల దగ్గరికి రాకుండా చూడటమే నా ఆశయం.